చెత్త నుండి తయారయ్యే సంపదను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. గురువారం ఆయన మండలంలోని పి అంకంపాలెం గ్రామంలో ఘన వ్యర్థాల నుండి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై డివిజన్ స్థాయి కార్యశాల స్థానిక ఎంపీడీఓ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో అతి తక్కువ ధరకే వర్మి కంపోస్ట్ దొరుకుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కేంద్రాల అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా ఆర్ఎండ్ఆర్ భూములపై మధ్యవర్తుల ప్రమేయం ఉంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అనంతరం ముగ్గురు పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి కరోనాలో వారు చేసిన సేవలను గుర్తిస్తూ వారు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతిని ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి రాము, భాజపా జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, ఎంపీటీసీ నాలి శ్రీను, ఎంపీడీఓ మంగతయ్యారు, సర్పంచ్ బుద్దా జగ్గారం, పంచాయతీ కార్యదర్శి దేవప్రేయుడు తదితరులు పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఏదైతే చర్యలు డంపింగ్ యార్డ్ అంటే వచ్చిన చెత్తని వచ్చినట్టే దాని నిరుపయోగం లేకుండా ఒక పక్కన పడేసి ఉంటే అది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం, షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అలా పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ నిర్వాహకులు పొడి చెత్తని తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వర్మి కాంపోస్ట్గా ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా ఆ కేజీకి 10 రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మీరు అందరూ కూడా ఎరువులు కానీ అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఈ తడి పొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పంచాయతీలో చాలా వేస్ట్ పదార్థాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంకపాలెం గ్రామస్తులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, అలాగే జనసేన మండల అధ్యక్షులకి, బీజేపీ మండల అధ్యక్షులకి, టీడీపీ మండల అధ్యక్షులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.